Minister of Road Transport and Highways, respected Sri Nitin Gadkari ji, Honorable Chief Minister of Government of Andhra Pradesh, Sri Jagan-Mohan Reddy garu, Honorable Minister of State Road and Transport Highways, respected General B.K. Singh garu, Andhra Rashtra Prabhutva Roads and Building Mantri श्री शंकर नारायण गारू गौरव पार्लमेंट सभ्यु मंत्रु शासन सभ्यु कार्यक्रम में पागंट आंध्र प्रदेश सोदरी सोदरी मनु अंदर नीन शुभ सदर्भा हृदयपूर्वक शुभाकांक्ष आंध्र राष्ट्रा संबंधी अनेक प्राजेक् శంకుస్థాపన చేయడము అదే విధంగా మరి చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే నిర్మాణం పూర్తయిపోయినటువంటి రోడ్లు కాని ఇతర కార్యక్రమాలకు ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడము మరి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నితిన్ గడ్కర్ గారు గత అనేక రోజులుగా बाध्यत गत आर संवर देश मुख चिरा नितिन गडकर मार्चार गौरव प्रधानमंत्री नरेंद्र मोदी गार मार्गदर्शक डायनेमिक मिनिस्टर का दूरदृष्टि अंकित भाव स्फूर्ति मरी देश इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कोसमु नितिन गडकर चाला कष्ट अनेक संवसरा पे आंध्र राष्ट्रा संबंधी और मैल राई आंध्र प्रदेश प्रजू अ चला सतोष का उकंदर तल रेल पदना मे ने वरकू आंध्र प्रदेश जातीय रहदार पड़ 4193 किलोमीटर्स नरेंद्र मोदी गार नायकत् नितिन गडकर मरी बाध्यता सेपटन तरह केंद्र मंत्री का 6,859 కిలోమీటర్లకు నేషనల్ హైవేస్ పెరగడం జరిగింది ఆల్మోస్ట్ 2,666 కిలోమీటర్స్ పెరుగుదల అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతైతే రోడ్లు వేశారో దానికి 6 సంవత్సరాల్లో 64% రోడ్లు అదనంగా మరి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా పరిచయిస్తున్నాను ఈ ఆర్థిక సంవత్సరానికి మరొక 688 కిలోమీటర్ల రోడ్లు కూడా పూర్తయ్యేటువంటి అన్ని అడ్డంకులు తొలగినట్లయితే ల్యాండ్ అక్విజిషన్ పూర్తయినట్లయితే ఈ యొక్క రోడ్లు కూడా పూర్తయితాయని చెప్పి ఈ సందర్భంగా మనియొస్తున్నాను అదే విధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్టు ప్రారంభం తోటి ముఖ్యంగా విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక ప్రగతి మరింత పెరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మానేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర యొక్క ప్రగతిని మార్చగల సామర్థ్యం ఉంది NH60 ని 5122 కిలోమీటర్స్ మేర నాలుగు వరుసలుగా మార్చడము దానిలో భాగంగా భవానీపురం నుంచి విజయవాడలోని కనకదుర్గమ్మ వారిది జంక్షన్ వరకు 6 లేన్స్ ఎత్తైన ఫ్లైఓవర్ నిర్మించడము బెజవాడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కానుకని ఈ సందర్భంగా మనయిస్తున్నాను సుమారు 500 కోట్ల రూపాయల ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలను తప్పించి మరి అమ్మవారి దర్శనం చేసుకోవడం గాని ఇతర మరి హైదరాబాద్ లాంటి నగరానికి వెళ్ళడానికి గాని ఇది అనుసంధానం చేసి మరి అందరికీ చేరువవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనయిస్తున్నాను మీకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి న్యూ ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజ్ గాని అదే విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అది తిరుపతిలో ఏర్పాటు చేయడం గాని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో మరి సుమారు 700 కోట్ల రూపాయలతో దాన్ని చేపట్టిన విషయం మీకు అందరికీ తెలుసు అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నెల్లూరులోను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ తిరుపతి చిత్తూరులోను
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడపల్లిగూడెంలోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ నెల్లూరులోను, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కటిక్స్ అనంతపూర్లోను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలోను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలోను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ వైజాగ్ లోను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలు లోను, అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయవాడలోను, దాని సీట్ల సంఖ్యను కూడా పెంచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నంలోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజ్ కాకినాడలోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ అండ్ సెంటర్ విశాఖపట్నంలోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ అండ్ ట్రేడ్ కాకినాడలోను, ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలోను, ఈ రకంగా అనేకమైనటువంటి విద్యా సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తప్పకుండా మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి జరగాలని, ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైనటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంకిత భావంతో చిత్తశుద్ధితో తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలతో కలిసి మరి పనిచేస్తుందని, ఈ రెండు రాష్ట్రాల కోసం మరి అనేక రకాల నేషనల్ హైవేస్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్తుందని ఒకసారి మనవి చేస్తూ, నేను తెలుగు ప్రజల తరఫున ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు అనేకంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జాతీయ రహదారుల అభివృద్ధి కోసము నితిన్ గడ్కరీ గారు నిరంతరము కష్టపడుతూ మరి పనిచేస్తా ఉన్నారు. ఏ ఎంపీ గారు పోయినా కూడా, ఏ మినిస్టర్ అడిగినా కూడా లేదు అన్న మాట ఈరోజు నితిన్ గడ్కరీ గారి నోట నుంచి వినలేదు. మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని రోడ్లు నిర్మాణం చేసుకోవడము ప్రాసెస్ చేసుకోవడం ఆలస్యం తప్ప ఏ రోజు కూడా నో అనేటువంటి పదము నితిన్ గడ్కరీ గారి నోటి నుంచి రాదు. కాబట్టి నేను వారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జనతాకే వరసే, సారీ తెలుగు జనతాకే వరసే, మై నితిన్ గడ్కరీజీకు బోత్ బోత్ ధన్యవాదాలు చెప్తాం. ఓ ఇంక నేతృత్వమే ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీకి మార్గదర్శన పే అమారా దో ప్రాంతం కు నేషనల్ హైవేస్ వికాస్ కే లియే బోత్ అచ్చే కామ్ హువా హై ఔర్ బోత్ కుచ్ పైప్లైన్ మే భీ హై, కుచ్ టెండర్ స్టేజ్ మే భీ హై, కుచ్ ల్యాండ్ ఎక్విజిషన్ స్టేజ్ మే భీ హై. మేరా ఖ్యాల్ సే ఆనే వాలే ఇస్ చార్ సాల్ మే ఔర్ బోత్ కుచ్ వికాస్ హోగా. మై ఫిర్ ఎక్ బార్ ఆదరణీయ నితిన్ గడ్కరీజీకు బోత్ బోత్ ధన్యవాదాలు చెప్తాం. జై హింద్. For your kind address. Now we will witness the foundation stone laying and dedication to the nation of 61 highway projects worth ₹5,592 crores and 1,411 kilometer length by on